హలో ఎవ్రీవన్, నా పేరు పూర్ణ కేశవి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అండి. అందరూ సేఫ్గా దివాళీని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ దివాళీకి నేను అందంగా అండ్ చాలా ఈజీగా 2 డెకరేషన్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా ఇంట్లో ఉండే వస్తువులతోటే. ఈరోజు నేను మీకు ఈ 2 డెకరేషన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లైట్ డెకరేషన్కి సీరియల్ సెట్ లైట్ తీసుకోండి, అండ్ అలాగే గ్లూగన్ కావాలి. అండ్ మనకి ఇంటికి మెస్ వేస్తారు కదండి ప్లాస్టిక్ది, మస్కిటోస్ రాకుండా, అది 1 మీటర్ తీసుకున్నాను నేను. 25 రూపీస్ పడింది. అండ్ అలాగే ఒక పెన్, ఈ షేప్లో కట్ చేసుకున్న ఒక పేపర్ అండ్ 1 పెయిర్ ఆఫ్ సిజర్స్. ఈ నెట్ పైన మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పేపర్ని ప్లేస్ చేసుకొని ఒక పెన్ ఆర్ మార్కర్ తోటి ఇలాగ మార్క్ చేసుకోవాలి. మనం డ్రా చేసిన షేప్లోని నెట్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లోని సీరియల్ లైట్కి ఎన్ని లైట్స్ అయితే ఉన్నాయో అన్ని పీసెస్ మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లైట్ని ఇలా మిడిల్లోకి ప్లేస్ చేసి మనం కట్ చేసుకున్న నెట్ని ఇలాగ ఫోల్డ్ చేసుకుని గ్లూ గన్ తోటి స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం అన్ని లైట్స్ని ఇలాగే స్టిక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది ఫైనల్ లుక్. చాలా ఈజీ డిఐవే అండ్ ఆల్సో చాలా త్వరగా అయిపోతుంది. ఈ దివాళీకి చాలా అందంగా మీ ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ క్యాండిల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. గ్లాస్లోకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని యాడ్ చేసుకోవాలి. అవి ఏ ఫ్లవర్స్ అయినా పర్వాలేదు, ఇంట్లో ఉండే బొకే ఫ్లవర్స్ కానీ ఏదో ఒకటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని యాడ్ చేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా పై వరకు వేసేయకండి, ఎందుకంటే మనం ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎంతవరకు యాడ్ చేసుకోవాలంటే పైన అంతా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యేంత వరకు మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం క్యాండిల్ లైట్ చేసినప్పుడు మంచి వాసన రావడానికి మనం ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటుంది కదా అదైనా యూజ్ చేయొచ్చు. మనం లైట్ చేసినప్పుడు మంచి వాసన అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను జాస్మిన్ ఫ్లేవర్ ఎసెన్షియల్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ప్లాస్టిక్ షీట్ ఉంటుంది కదండి, కొంచెం దాల్సరగా ఉండేది, దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న హోల్ని పెట్టుకోవాలి. పెద్దది పెట్టుకోకండి, పెద్దది పెడితే మనకి ఒత్తులు అనేవి కిందకి జారిపోతాయి. సో కొంచెం చిన్న పెట్టుకొని దాంట్లోకి ఇలాగా పెన్ని యూజ్ చేసి ఇలాగా మనం ఒత్తుల్ని లోపలికి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండే ఒత్తిని కట్ చేసుకోవాలి. ఒత్తులు పొడవుగా ఉంటే బరువుకి కిందకి పడిపోతుంది, సో చిన్నగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పైన ఒత్తు వెలిగించే చోట కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలాగ వాటర్లోకి వేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇప్పుడు ఇంకో గ్లాస్లోని వైట్ కలర్ పెబల్స్ని యూజ్ చేసి పెద్దగా ఉండే రెడ్ కలర్ ఆర్టిఫిషియల్ రోజ్ని పెడుతున్నాను. వాటర్ని యాడ్ చేసుకోవాలి. పైన ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంచి వాసన రావడానికి ఇందులోకి నేను పర్ఫ్యూమ్ని యూజ్ చేస్తున్నాను. ఒత్తుకి కొంచెం ఆయిల్ని అప్లై చేసి మనం గ్లాస్లోకి ప్లేస్ చేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఇంకొకటి చేస్తున్నాను. ఇందులోకి నేను బ్లూ కలర్ని యాడ్ చేస్తున్నానండి. బ్లూ కలర్ లేకపోతే మీరు ఉజాలా ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఇంకా ఏమైనా ఫుడ్ కలర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ పువ్వు పైకి తేలకుండా రాయిని బరువు పెట్టాను నేను బ్యాక్ సైడ్. దీనికి నేను కొంచెం పసుపుని యాడ్ చేసి బాగా కలుపుతున్నాను. మన క్యాండిల్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం లైటింగ్ చేసి చూద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ దివాళికి మీరు కూడా మీ ఇంటిని అందంగా అండ్ చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కింద కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక షేర్ చేయండి. నా వీడియోలో కంటెంట్ ఉంది అంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.